రెవల్యూషన్ ది చేంజెస్ ఇన్ ది పాలసీస్ ఆఫ్ ది గవర్నమెంట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. రాష్ట్ర పరిపాలనా విధానంలో విప్లవాత్మక మార్పులు, ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి. మీరు సాధారణంగా విద్యార్థులకు ప్రత్యేకంగా చెప్తున్నారు, విద్యారంగంలో సంస్కరణల గురించి, వైద్య రంగంలో సంస్కరణల గురించి ఈ పదాలు వినే ఉంటారు. ఈ పరిపాలనా విధానంలో సంస్కరణలు అనేది చాలామందికి మీకు ఐడియా ఉండి ఉండకపోవచ్చు కూడా. ఏదైనా ఒక ప్రాంతం కానీ, ఒక రాష్ట్రం కానీ, దేశం కానీ అభివృద్ధి చెందాలి అంటే అక్కడి భౌగోళిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులతో పాటు ప్రభుత్వ విధానం కూడా అత్యంత అవసరం. ప్రభుత్వ విధానం అంటే అక్కడి ప్రభుత్వ అధినేత, అది ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, వారి నిర్ణయం మీద, దార్శనికత మీద, సమాజం పట్ల నాయకుడికి ఉన్న అవగాహన, ప్రేమ, దాతృత్వం మొదలైన అంశాల మీద ఈ ప్రభుత్వ విధానం అనేది ఆధారపడి ఉంటుంది. ప్రజలకు అనుకూలంగా, ప్రజలకు ఉపయోగకరమైన మార్పులు ఏదైతే పరిపాలనా విధానంలో చేస్తామో విస్తృతంగా దాన్ని విప్లవాత్మక మార్పులు అని పిలుస్తున్నాం. ఎందుకు ఇటువంటి మార్పులు, సంస్కరణలు తీసుకురావాలి? ఈ ప్రభుత్వం ఒక్కటే 2019-23 సంవత్సరాల మధ్యనే ఈ సంస్కరణలు ప్రారంభమయ్యాయా? ఇదివరకు లేదా? ఈ సంస్కరణలు ఎప్పుడు జరగలేదా? అంటే మనం పొగుడుకోవటం కాదు కదా చెప్పుకోవటం, నిజాలు చెప్పాలి, ఇక్కడ వాస్తవాలు చెప్పాలి. 1900 ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వానికి కొన్ని ప్రయారిటీస్ అనేవి ఉంటాయి. ఆ ప్రయారిటీస్ను వేగవంతంగా, సమర్థవంతంగా అమలు చేయాలని ఏ నాయకుడైనా కూడా కోరుకుంటాడు. సాధారణంగా ప్రభుత్వం నడపడానికి కొన్ని విధి విధానాలు ఉంటాయి రొటీన్గా. కొంతమంది నాయకులు అందుకు భిన్నంగా వాళ్ళు ఏవైతే అనుకున్నారో, ఏవైతే ప్రజలకు వాగ్దానం రూపంలో చేశారో వాటిని సమర్థవంతంగా, అర్థవంతంగా, విజయవంతంగా అమలు చేయడానికి చాలా కృషి చేస్తారు. అటువంటిది 2019-23 సంవత్సరాల మధ్యలో జరిగింది అని చెప్పి మా ఓపెన్ మైండ్ సంస్థ భావిస్తోంది. 1956 ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత 2014 ఈ రాష్ట్రం విడిపోయే వరకు, 2014 రాష్ట్రం విభజించబడిందని మీకు అందరికీ తెలుసు, అపాయింటెడ్ డే అంటున్నాం, జూన్ 2 సపరేట్ అయిపోయాం తెలంగాణ మనం. 1956-2014 దాదాపు 58-59 సంవత్సరాలు తెలంగాణతో కూడిన ఆంధ్రప్రదేశ్ ఉన్నది. హైదరాబాద్ రాజధానిగా ఉంది మీకు అందరికీ తెలుసు. ఇది మనది అనుకొని రాజధానిలో విస్తృతంగా పెట్టుబడి పెట్టాం. దాదాపు 58 సంవత్సరాల పాటు సుమారుగా సబ్జెక్ట్ టు కరెక్షన్ 65-70 లక్షల రూపాయలు హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేశాం. 2014 ఏకపక్షంగా, అశాస్త్రీయంగా, అనుకోకుండా ఈ రాష్ట్రాన్ని విభజించడం జరిగింది. తత్ఫలితంగా ఆంధ్రప్రదేశ్ ఎంత నష్టపోయిందో మీకు అందరికీ తెలుసు. హైదరాబాద్ మహానగరంలో ఉన్న పెద్ద విద్యా సంస్థలు, వైద్య సంస్థలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ఐటీ పరిశ్రమ అంతటిని కూడా పోగొట్టుకున్నాము. మా విద్యార్థులకు, మన పిల్లలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు తగ్గాయి, కొంత గ్యాప్ రావడం జరిగింది. 2014 కొత్త ప్రభుత్వం ఏర్పడింది, రాష్ట్రం విడిపోయిన తర్వాత కాన్సన్ట్రేట్ చేద్దాం, 2014 వదిలేద్దాం కదా, అయిపోయింది, గాన్ ఇస్ గాన్. 2014 మన రాష్ట్రం ఇది ఆంధ్రప్రదేశ్. 2014 ఎన్నికలు జరిగాయి, కొత్త ప్రభుత్వం ఏర్పడింది. మొట్టమొదటి ముఖ్యమంత్రి అనేవారు ఎవరైనా కష్టాల్లో ఉన్నాం, వనరులు తగ్గాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు ఉన్న వనరులను సమర్థవంతంగా, అతి జాగ్రత్తగా ఏ యజమాని అయినా కూడా ఉపయోగించాలి. పబ్లిసిటీ పిచ్చిలో పడి అన్ని తాత్కాలిక నిర్మాణాలు, సారీ టు సే దిస్, అన్ని తాత్కాలిక నిర్మాణాలు, సెక్రటరియట్ తాత్కాలికం, అసెంబ్లీ తాత్కాలికమే, హైకోర్టు తాత్కాలికమే కాలక్షేపం చేయడం జరిగింది. వ్యక్తిగతంగా ఒక వ్యక్తి చేసిన తప్పులకు పారిపోయి హైదరాబాద్ నుంచి మధ్యరాత్రి వచ్చేసాం కట్టుబడ్డంతో, ఆయన మాటల్లో చెప్తున్నా, కట్టుబడ్డంతో బయటకు వచ్చాం విజయవాడకి. అటువంటి పరిస్థితుల్లో నాయకుడు అనేవాడు, యజమాని అనేవాడు ఎంతో జాగ్రత్తగా రాష్ట్రాన్ని పరిపాలించవలసి ఉంది, ఉన్న వనరులను సమర్థంగా ఉపయోగించవలసి ఉంది, కానీ అలా జరగలేదు. దానివల్ల ఇంకొంచెం నష్టపోయాం.
రాష్ట్ర విభజన సమయంలో ఇంత నష్టపోతే తర్వాత కూడా ఇంతకంటే ఎక్కువ నష్టపోయాం మా పిల్లలు, ముఖ్యంగా ప్రధానంగా. తర్వాత 2019 మే నెల 30 జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. గత ప్రభుత్వం చేసిన తప్పులను ఒప్పులను సరిదిద్దడానికి సుమారుగా టైం పట్టింది, 10 పాటు. తప్పులు ఒప్పులు సరిదిద్దడానికి, తప్పులు అప్పులు. ఈలోగా 20 నుంచి కరోనా మహమ్మారి మీకు అందరికీ తెలుసు కోవిడ్ ప్రారంభమైంది. దాంతో రాష్ట్రమంతా, దేశమంతా కూడా అతలాకుతలం అయిపోయింది. ఆదాయం తగ్గింది ప్రభుత్వానికి, వైద్య రంగం మీద దృష్టి పెట్టవలసి వచ్చింది ప్రభుత్వం. ప్రజలను బతికించుకోవాలి, కనీసం ఆకలి చావులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. కాబట్టి ఈ ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వాటి మీద దృష్టి పెట్టింది ఎక్కువగా.